वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू अवर चैनल टुडेज हेल्थ एंड ब्यूटी। पुदीना आरोग्यानिकि एंतगानो मेलु चेस्तुंदी। पुदीना वेसवि तापंतो वेडेक्किन शरीरंलो वेडिनि तग्गिंचि चल्लदनान्नि इस्तुंदी। ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి శరీరానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి। ఆ తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయమైపోతుంది। అలాగే కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసన చూస్తే వికారం కూడా తగ్గిపోతుంది। వాంతులతో బాధపడే వారు సైతం పుదీనా పచ్చడి తినటం వల్ల కోలుకుంటారు। అంతే కాకుండా గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది। అదే విధంగా తలనొప్పితో బాధపడే వారు పుదీనా ఆకులని ముద్దగా చేసి నుదిటిపై ఉంచితే ఉపశమనం అనేది లభిస్తుంది। అంతే కాకుండా అపస్మారక స్థితిలో వెళ్ళిన వారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు। చిన్న పిల్లలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో 5-6 చుక్కల పుదీనా రసం కాచి తాగించటం వలన ఉపశమనం కలుగుతుంది। అలాగే చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంతాల్ ముద్ద కర్పూరం కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికి వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని మన ఆయుర్వేదం కూడా సూచిస్తుంది। అలాగే నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను కూడా పోగొట్టవచ్చు। అంతే కాకుండా గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది। దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజు పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది। అలాగే గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది। పుదీనా రసం తాగటం వలన తరచుగా వచ్చే వెక్కిలను కూడా తగ్గించవచ్చు। జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంతాల్ వేసి ఆవిరి పడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు। కీళ్ళనొప్పులతో బాధపడే వారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది। చూశారు కదా ఫ్రెండ్స్, పుదీనా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।